అందరికీ నమస్కారం నేను మీ కృష్ణ చైతన్య సో విఠలవాడి అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో త్వరలో మన ముందుకు రాబోతున్నారు సో అది ఒక రియల్ స్టోరీ అని విన్నాను మరి విట్టల్ మనం మన ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది అండ్ అలాగే బోల్డ్ గా కనిపిస్తుంది సో ఇందులో ఏం జరిగింది అసలు విఠలవాడి స్టోరీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఇలా నాకున్న డౌట్స్ మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు అందులో యాక్ట్ చేసిన హీరో రోహిత్ గారు మరి తను అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సూపర్ ఫ్యాంటాస్టిక్ సో వాడి ఫస్ట్ దీనికి ప్రాణం ఎక్కడ పోసారు ఎలా జరిగింది యాక్చువల్లీ ఇది ఒక రియల్ కాన్సెప్ట్ అండి విఠల్వాడి అనేది నారాయణగూడ ఇంకా హిమాయత్ నగర్ మధ్యలో ఒక ఏరియా అది సో అది ముందు ముందు పాత రోజుల్లో దేవ్స్ టు కాల్ ఇట్ యాజ్ అ ప్రేమ్ నగర్ అంటే చాలా లవ్ స్టోరీస్ జరుగుతుండే అక్కడ సో అందులో నుంచి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అంటే మా ప్రొడ్యూసర్ గారి ఇంటర్ కాలేజ్ టైంలో ఒక రియల్ ఇన్సిడెంట్ అయింది దాని ద్వారా స్టోరీ పిక్ చేసుకుని ఈ వెటల్వాడి అనే మూవీ తీయబడింది ఆయన చూసిన స్టోరీ అంటే ఆయన సౌకల్ అయిన స్టోరీ ఇది యాక్చువల్లీ సో ఆయన అది కూడా మా డైరెక్టర్ నాగేంద్ర గారికి శ్మశానంలో చెప్పిండు ఆ కాన్సెప్ట్ అసలు అయింది అనేది అంటే అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయ్యిండే అంటే ఒక క్లోజ్ రిలేటివ్ వాళ్ళు ఎవరో చనిపోతే అయితే డైరెక్టర్ గారు కూడా అటెండ్ అయినారు ఆ ఫ్యూనరల్ అయితే ఆ ప్రొడ్యూసర్కి మా ప్రొడ్యూసర్ గారికి అప్పుడు ఈ థాట్ అండ్ కాన్సెప్ట్ వచ్చింది ఇట్లా అరే ఈ ఇన్సిడెంట్ అయింది బై అప్పుడు నా కాలేజ్ టైంలో ఏమంటావు ఎట్లుంటుంది చేస్తే అనేది అని అప్పుడు ఆయన నాగేందర్ గారు చెప్తే సార్ చాలా బాగుంది వర్కౌట్ అవుతుంది వీ షుడ్ గో ఫర్ ఇట్ అని అప్పుడు అనుకున్నది స్మశానం కలిపింది ఇద్దరు ఓకే అలా ఈ స్టోరీకి ప్రాణం పడడం జరిగింది కానీ ఇందులో మనకి ట్రైలర్ లో అంటే ఆ లవ్ స్టోరీ మనకి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది అండ్ బోల్డ్ గా కూడా కనిపిస్తుంది సో ఏంటి ఆ ఎలిమెంట్ పెట్టడానికి రీజన్ ఏంటి ఆ ఎలిమెంట్ పర్టికులర్లీ పెట్టాలని రీజన్ ఏం లేదు బట్ ఆ టైంలో మరీ ఇంత పబ్లిక్లీ ఓపెన్లీ కిస్సింగ్ అనేది లేకుండే బట్ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మేం అది అట్లా జస్ట్ ఫర్ వడ్ వీ కాల్ ఇట్ సస్పెన్స్ నాట్ ఈవెన్ సస్పెన్స్ దాని ఏమంటారు కొంచెం ఎంత క్రియేట్ చేద్దామని బస్ క్రౌడ్ని ఓకే లాస్ట్ షార్ట్ అండి మెయిన్ ఆ ట్రైలర్లో లాస్ట్ షార్ట్ ఒకటి ఉంటుంది అమ్మాయి నల్లా ఎత్తుకొని వచ్చేది ఏంటి అది మీరు అంటే ఇలాంటి ఏదైనా ఒక కొత్త ఎలిమెంట్ ఇప్పుడు కొన్ని కొన్ని లవ్ స్టోరీస్ మనకి ప్యూర్లీ వర్క్అవుట్ అవుతాయి కదా అలా పెట్టిందా లేకపోతే నువ్వు యాక్చువల్లీ అదొక సాంగ్ పర్టికులర్లీ మేము గోవాలో షూట్ చేసినాం సో దానికి ఒక షార్ట్ వి జస్ట్ టుక్ ఇట్ అనమాట దట్ ఈస్ నాట్ ఇన్ ద మూవీ అంటే ఉన్నా కూడా దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ టూ టు త్రీ సెకండ్స్ మొత్తం పర్టిక్యులర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ నేను ఆమెను ఎత్తుకొని రావడం అది లేదు మొత్తం అది ఒక అంటే ఏదో గోవా పోయినాం కదా ఒక చిన్న షార్ట్ తీసేసుకుందాం కదా అని అదే అంటే ఇది డైరెక్టర్ గారి ఇంటెంక్షనా లేకపోతే మీరు మధ్యలేదన్నా లేదు లేదు పెడదాం ఇలాంటి ఎలిమెంట్ పెడితే బాగుంటుందండి ఇది మొత్తం క్రెడిట్ గోస్ టు కొరియోగ్రాఫర్ అండి ఆయన ఆయనకు ఆ పర్టిక్యులర్ షార్ట్ కావాల్సి ఎందుకంటే అది బేసికల్లీ సన్సెట్ సన్సెట్ సీన్ ఉండే సో సీల్ అవుట్ షార్ట్ కూడా రాలేదు దానికి అయితే ఇట్లానే నార్మల్ టేక్ తీసుకున్నాం దానికి ఓకే ఇది ఇలా కొన్ని కొన్ని ఉంటాయి సీన్స్ ఉంటాయి అని చెప్పి స్టోరీ చెప్పేటప్పుడు మీకు నగేంద్ర గారు చెప్పారా లేకపోతే తర్వాత ఆబ్వియస్లీ ఐ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్ అండి నాకు ఇట్లా ఇన్స్టెంట్ అని ఏం చెప్పలేదు ఇట్లా నువ్వు ఇది ఇప్పుడు ఇప్పుడు సడన్లీ ఇది చేయాలి ఐ వాజ్ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి అన్నిటికీ ఫస్ట్ ఏ ప్రిపేర్ అండ్ నాట్ ఈవెన్ మీ హీరోయిన్కి కూడా యాక్ట్రెస్కి కూడా సేమ్ అదే చెప్పి దే మేడర్ ఓకే ఫర్ ఇట్ కానీ యాక్ట్రస్ చాలా కష్టం కదా అంటే వాళ్ళకంటే కొన్ని లిమిటేషన్స్ తో చెప్పడమో లేకపోతే లిప్ రాక్స్ చేయమనో లేకపోతే ఇలాంటి మరి ప్యూర్లీ ఇలా చేయమని చెప్పేసి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సో అలా మీరు వెతికారా హీరోయిన్స్ని ఎవరు యాక్ట్ అవుతారు వీళ్ళు అవుతారు వీళ్ళవుతారు యాక్చువల్లీ హీరోయిన్ సెలెక్షన్ అనేది నాకు అంటే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ఇంకా ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ముగ్గురు పర్టికులర్లీ వారు ముంబై వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వచ్చారు హీరోయిన్ని నాకు ముందు పరిచయం లేదు హీరో ఎప్పుడు కూడా ఫస్ట్ డే ఆన్ ది షూట్ ఒక రోజు అదే ఫస్ట్ డే రోజే ఆమె సెట్ అంతే ఇంకా ముందు పరిచయం లేదు దాని తర్వాత అంటే స్టార్టింగే మాకు అట్లాంటి బోల్డ్ సీన్స్ ఏం లేకుండే ఇట్ వాస్ లైక్ కాలేజ్ గోయింగ్ నేను ఐఎమ్ ప్లేయింగ్ అ మెకానిక్ ఇన్ దిస్ షీఈ్ గోయింగ్ స్టూడెంట్ ఇంకా అట్రాక్షన్ అది అట్లా అట్లా డెవలప్ అది లుక్స్ 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 త్రూ స్టార్ట్ అయింది సో అట్లా ఎక్కువ కాన్వర్జేషన్ అనేది ఏం లేకుండే వి మేడ్ ఈచ్ ద కంఫర్టబుల్ ఫర్ ద రోల్ అట్లా ఓకే ఒక పాయింట్ ఉంటుంది స్టోరీ మొత్తంలో ఈ సినిమా చేస్తే నాకు నెక్స్ట్ ఇది బెస్ట్ ఫిలిం అవుతుంది అని మీకు నగేంద్ర గారు చెప్పినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర అట్రాక్ట్ అవుతాం స్టోరీకి అట్రాక్ట్ అయితేనే అది ప్రొసీడ్ అవుతాం ముందుకి చాలా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన సాక్రిఫైజ్ అండి ఈ మూవీలో దిస్ ఇస్ టోటల్లీ బేస్డ్ ఆన్ సాక్రిఫైస్ మీకు ఎంతైతే మీకు ఎంతైతే బోల్డ్ సీన్స్ ఫైట్స్ అంటే షర్ట్లెస్ డాన్స్ ఇవి ఎట్లా ఎంతైతే ఉన్నాయో ఇవి ఉట్టి అవుటర్ పార్ట్ అంటే ఇది దిస్ ఇస్ నాట్ ద కంప్లీట్ ఎలిమెంట్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు షో వీ హెడ్ వీ హెడ్ ద సబ్జెక్ట్ ఇన్ సైడ్ వన్స్ యూ గో టు థియేటర్ ఓన్లీ యుల్ నో వాట్

లీ కోటిగారు అబ్బాయి అంటే నో డౌట్ గేవ్ ఎస్ బెస్ట్ ఫుల్ ఫుల్ సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ నగేంద్ర గారు అంటే ఈ శ్మశానంలో పుట్టిన ఒక సినిమా రన్నింగ్ త్రూ ఇది సో నగేంద్ర గారు మరి ఏంటి అంటే ఫస్ట్ ఇలా చేస్తున్నప్పుడు ఇలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు ఎలా మళ్ళీ కంఫర్టబుల్గా మార్చారు నాగేంద్ర సర్తోని నేను టూ మంత్స్ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందు నుంచే ట్రావెల్ అయ్యానండి నేను సో నాకు ఆయనతోని సిగ్గుపడటం లాంటివి ఏం లేదు ఆయన ఏం చేయమన్నా నేను చేసేస్తుండే సెట్ పైన ఆయన కొంచెం మాడిఫికేషన్స్ ఇస్తుండే యో ఎక్కడ పాజ్ ఎక్కడ హై అట్లా మాడ్యులేషన్స్లో ఎక్కువ టేక్స్ కూడా కాకపోతుండే ఎందుకంటే ముందే ట్రావెల్ అయినాము కదా సడన్గా వీ నెవర్ మెట్ ఆన్ ద సెట్ ఆఫీస్ నుంచి ఇట్లా నన్ను ఒక స్టోరీ మొత్తం స్క్రిప్ట్ రాసేటప్పుడే కూర్చోబెట్ కూర్చోబెట్టారు నన్ను కూర్చోబెట్టి ఇట్ల ఇట్ల ఇట్లు స్టోరీ రన్ అవుతుంటుంది అకార్డింగ్ టు ది స్టోరీ యూ నీట్ టు యాక్ట్ అనేది ముందే ప్రిపేర్డ్ ఉండే దీనికోసం ఓకే అండ్ ఇందులో పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు కూడా పెట్టారు కదా అంటే బడ్జెట్ దగ్గర ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా లేకపోతే అవ్వకుండా లేదు లేదండి ఎక్కడ బడ్జెట్ అనేది ముందు వెనకాల ఏం కాలేదు ఏం ఎక్కడ కూడా ఆగకుండా కంప్లీట్ షెడ్యూల్ పూర్తి చేసామండి ఎక్కడ కూడా మేము హెజిటేట్ కాలేదు అంటే మనీ కోసం కానీ ఆర్టిస్ట్ డేట్స్ కోసం కానీ ఎందుకంటే ఫస్ట్ డే వాళ్ళని సైన్ చేసుకున్నప్పుడే వాళ్ళకు కూడా క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ డేట్స్ కానీ అన్నీ అలాట్ చేసినట్టు అన్నీ అకార్డింగ్ దడింగ్ టు ద టైమే అయిపోయినాయి ఎక్కడ ఆగి ఆగాల్సిన అవసరం లేకుండే మాకు అనుకున్నది అనుకున్న టైంలోనే జరిగిపోయింది మొత్తం సో మొత్తానికి ఈ సినిమా కలిసి కలిసి వచ్చాయి కానీ కష్టకాలం కూడా అసలు ఈ మూవీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ట్వంటీలోనే రిలీజ్ అవుతుండే బట్ కరోనా వల్ల ట్వంటీ సెకండ్ నుంచి లాక్డౌన్ ఇక ఏది జరిగినా మనం మంచి కోసమే జరిగింది అనుకోవాలి ఎందుకంటే అప్పుడు రిలీజ్ అయి ఉంటే సిర్ఫ్ ఒకటి వన్ డేనే ఉంటుండే థియేటర్లో బట్ వీ గల్ ఛాన్స్ టు రీ మళ్ళా రిలీజ్ చేయండి నాట్ ఈ రిలీజ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి మరి ఇంత గ్యాప్లో మరి ఓటీటీకి ఇద్దామా లేకపోతే ఏదైనా ఓటీటీ అనేది ఎప్పుడు థాటే లేకుండే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచే మూవీ థియేటర్స్లోకి వెళ్ళాలనే ఉండే మాకు మూవీ చూడాలంటే సెవెంటీఎంఎమ్లోనే అది ఇన్ని మంత్స్ గ్యాప్లో కూడా అసలు ఇంత కూడా చేంజ్ అవ్వలేదా ప్రొడ్యూసర్ గారికి ఆహా ఎక్కడ చేంజ్ అవ్వలే చాలా పేషెన్స్తోనే మేము వెయిట్ చేశాను బస్ మూవీ కోసం ఇది ఎట్లయినా మేము థియేటర్లోనే చూడాలి అని ఎవరైనా ఆబ్వియస్లీ చెప్తారు కదండి చాలామంది అన్ని రకాలుగా ఇది ట్రై చేయండి అక్కడ ట్రై చేయండి మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు నాకు దిగువ చెప్పింది ఏంటంటే అరే నువ్వు కూడా ట్రై చేయగల ఓటీటీలో రిలీజ్ చేయడానికి నీ పని చూస్తే నీకు ఇంకా ఈజీ అవుతుంది కదా ఇప్పుడు ముందు ముందు నీకు రెస్పాన్స్ ఏంటో అర్థమవుతుంది హౌ దే ఆర్ టేకింగ్ యూ ఆర్ దేర్ ఆక్సెప్ట్ యాక్సెప్టింగ్ యు నాట్ అనేది నీకు అర్థమైపోతుంది కదా అని నాకు కూడా సజెషన్స్ ఇచ్చారు కానీ ఐ వాజ్ నెవర్ ఓకే విత్ ఇట్ నేను ఎప్పుడు కూడా చెప్పినా ఈ అదే చూస్తే మూవీ సెవెంటీ లోనే చూడాలి అంతే అంతే అంత బాగుంది మూవీ జనాలు బట్ ఇప్పుడు నాకు తెలిసి అంత సిచ్యువేషన్ అయితే లేదు జనాలు గోలో ఎందుకంటే అందరు వ్యాక్సిన్ తీసుకోవాలి కదా ఫస్ట్ మెయిన్ థింగ్ మరి ఎప్పుడు ఇది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఫెబ్ అండి ఓకే ఓకే సో దీనిలో మీరు అనుకోకుండా ఈ సీన్ చాలా కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండానే ఈ సీన్ చాలా బాగా వచ్చింది ఇందులో నేను బాగా యాక్ట్ చేశాను లేకపోతే సమ్ షార్ట్స్ అవ్వచ్చు కొన్ని కొన్ని మెమరబుల్ థింగ్స్ ఉంటాయి సో మీరు అనుకోకుండా ఇది భలే వచ్చింది అని అనిపించే షార్ట్స్ కానీ సీన్స్ కానీ ప్యూర్లీ బేసికల్లీ అండి నాకు ఇట్లా బెస్ట్ అనిపిన అనిపించిన సీన్స్ అంటే ఫైట్ సీన్స్ అండి ఒక ఫైట్ సీక్వెన్స్ మేము ఇక్కడ అది కూడా శ్మశానంలోనే చేసినాము ఒక ఫైట్ సీక్వెన్స్ కలిసి వచ్చిందండి ఎవరైనా శ్మశానం అంటే భయపడతారు మీకు కలిసి వచ్చింది ఏమో అది మా డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ గారి థాట్ ఒకసారి ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది అని దాంట్లో అది అనుకోకుండా ద బెస్ట్ ఫైవ్ సీక్వెన్స్ అయింది మొత్తం మూవీలో మూవీలో త్రీ టు ఫోర్ ఫైవ్ సీక్వెన్సెస్ ఉన్నాయి బట్ దట్ బెస్ట్ అన్నిట్లో కంపేర్ చేస్తే కంపేర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మరి ఇంకా విఠలవాడిలో మీకు బాగా ఇష్టమైన ఎలిమెంట్స్ అంటే ఇవి హైలైట్ అవుతాయి ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది సో కంపారిటివ్లీ వేరే సినిమాల కన్నా కూడా ఇది చాలా కొత్తగా ఉంటుంది అని అనిపించే ఎలిమెంట్స్ ఏంటి పర్టిక్యులర్లీ ఎలిమెంట్స్ అనేది ఏం లేదండి బికాస్ బేసికలీ ఈ టైంకి ఉన్న వాల్యూస్ అంటే మూవీలో సాక్రిఫైస్ అనేది ఎంత క్లియర్లీ చూపించామంటే ఇప్పుడు అంత వాల్యూస్ ఎవరికీ లేవు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఓల్డ్గా ఓల్డ్ అవ్వగానే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు ఇప్పుడు బేసికలీ ఈ కథ ఆ కాలం అంటే ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందుది కాబట్టి మీకు చాలా క్లియర్గా సెంటిమెంట్స్ అంటే ఆ టైంలో ఎట్లా ఎలా ఉంటుండేనో అలా మేము క్లియర్లీ చూపించామండి ఆ టైంలో ఎలా ఉంటుండేనో అనేది అది దై అది హైలైట్ ద బెస్ట్ పార్ట్ దానికి ఓకే అండ్ లాస్ట్లో డైలాగ్ కూడా కొంచెం బోల్డ్గా ఉంది సినిమాలో బోల్డ్ డైలాగ్ బోల్డ్ అది డైలాగ్ మూవీలో లేదండి అది యాక్చువల్లీ ట్రైలర్ కట్ కోసం ఆ డైలాగ్ అనేది నాతోని అనిపించారు అది మీరు క్లియర్గా చూస్తే అది నెత్తి అంట నేను వాట్ ఐ సౌండ్ ఇస్ డిఫరెంట్ వాట్ మై లిప్ అది లిప్సింగ్ ఏదైతే ఉందో దాని వాళ్ళు వేరే వర్డ్తో మ్యాచ్ చేశారు అండి అంతే అంటే ఎందుకదంతా కొంచెం పబ్లిక్లోకి వెళ్ళడం కోసం ఆబ్వియస్లీ కదా రీచ్ కోసం అంతే కానీ అంటే ఈ డైలాగ్స్ ఉండడం వల్ల ట్రైలర్ చూడగానే కాల్ చేసి అరే ఇది నువ్వేనా చెప్పింది లేకపోతే అరే ఇది నువ్వేనా చేసింది అని ఆబ్వియస్లీ అడుగుతారు కదండి అరే మరి అంత అరే అంత మంచిగా ఉందిరా స్టార్టింగ్ నుంచి ఎండు వరకు లాస్ట్ లేని అని అడిగారు అరే మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది నా నేను అనేది ఒకటి అక్కడ వాళ్ళు సౌండ్ వేసింది ఒకటి అని చెప్పిన నేను అప్పుడు వాళ్ళు కూడా క్లియర్గా చూస్తే అప్పుడు అది నెత్తి అని అంట నేను ర్టిక్యులర్ వరల్డ్ వరల్డ్ వర్డ్ అది ఓకే చెప్పారా నేనే డబ్బింగ్ చెప్పానండి అండి అయితే డైలాగ్ మీరే చెప్పుంటారు లాస్ట్లో ఓకే మీరు అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అండ్ ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి హీరో అవ్వాలనే మీ కళ్ళు అసలు ఎప్పుడు మొదలైంది నాకు చిన్నప్పటి నుంచే ప్యాషన్ ఉంది అండి మూవీ ఇండస్ట్రీ అనేది బికాస్ నేను చిన్నప్పటి నుంచే చిరంజీవి గారి హితిక్ రోషన్ చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారి పోస్టర్స్ ఇంకా రిత్తిక్ రోషన్ పోస్టర్స్ నా వాల్ పైన ఉంటుండే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిది దాంట్లో నుంచి నాకు డా డాన్స్ రిత్తిక్ రోషన్ నుంచి నాకు ఫిజిక్ రోషన్ ఉన్నట్టు ఫిజిక్ ఎవరికి లేదు ఇండస్ట్రీ బాగా చేశాను కదండి లేదండి ఎంత కష్టపడ్డాను దానికోసం నాకు తెలుసు ఫుడ్ ఎంత కంట్రోల్ చేయాల్సి ఉంటుంది మీకు తెలుసు కదా డైట్ అంటే చాలా కష్టపడ్డాను నేను దానికోసం టూ ఇయర్స్ నాకు టైం పట్టింది న్యాచురలీ చేయకు బాజ్ ఆ డిజైరబుల్ షేప్ రావాలంటే యూ షుడ్ కంప్లీట్లీ స్టాప్ ఈటింగ్ కాబ్స్ అంటే రైస్ ఫర్ టూ ఇయర్స్ సో నేను రైస్ బిర్యానీ తిని టూ ఇయర్స్ అయింది ఆ టైంలో ఇంకా షూటింగ్ ఇప్పుడు కూడా కంట్రోల్ ఇప్పుడు కూడా తినను బట్ పర్టికులర్లీ ఆ బాడీ సీక్వెన్స్ అయిన తర్వాత ఆ బాడీ సీక్వెన్స్ షూట్ అయిన తర్వాత బిర్యానీ తిన్నా మొత్తానికి అలా కష్టపడ్డారు చాలా కష్టపడ్డాను టూ ఇయర్స్ డైట్ అని ఓకే అర్థం ఇంకేమైనా కేర్ తీసుకున్నారా షూట్ చేసింది సమ్మర్లో సమ్మర్ హీట్కి ఇప్పుడే మీకు అర్థమవుతుంది హీట్ నాకు సమ్మర్ షూ మొత్తం సమ్మర్ షూట్ మేము ఫెబ్ సెవెంత్కి షూట్ చేసినామంటే మే మే థర్టీయత్ వరకు షూట్ చేసామండి మొత్తం సమ్మర్ టోటల్ సమ్మర్ మరి ఈ సినిమాలో మీరు ఇట్లా యాక్ట్ చేస్తున్నాను లేకపోతే ఇట్లా హీరోగా ఎంటర్ అవుతున్నాను అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి ముందే చెప్పారని ఇలా ఇండస్ట్రీకి వెళ్తాను ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అని చెప్తాను లేదండి నేను ఫస్ట్ ఆడిషన్స్ అయ్యే టైంలో నేను ఎవ్వరికీ కూడా తెలియనియలేదు నేను ఇట్లా ఆడిషన్స్కి వెళ్తున్నాను అని ఎప్పుడైతే నా ముహూర్తం షార్ట్ పూర్తయిందో ఆ టైం అంటే ముహూర్తం షార్ట్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు సైన్ ఐ సైన్ ద మూవీ అని ఆ టైంకి నేను మా మదర్కి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టూ సో అండ్ సో మూవీ అన్నప్పుడు అండ్ ఇప్పుడు ఆమె షీ వాజ్ ఎక్స్ప్రెషన్లెస్ అంటే ఆమె సైలెన్స్ నాకు అర్థమైపోయింది ఐ వాజ్ నాట్ హర్ బట్ షీ ఆమె ఎంత ఏడ్చిందో ఆ రోజు నాకు తెలుసు ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ అనేది హ్యాపీగా నాకు ఆమె సైలెన్స్ త్రూ అర్థమైంది ఆమె హ్యాపీనెస్ మీ పేరెంట్స్ ఫస్ట్ నుంచి పేరెంట్స్ అంటే మా ఫాదర్ లేరండి ఆయన టూ థౌజండ్ సెవెంటీన్ జూన్లో హే ఎక్స్పైర్డ్ అనమాట ఆమెకు తెలియనే తెలియదు నేను ఇట్లా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నానని ఆమెకు నేను వన్స్ వన్ టైం షాక్ ఇచ్చాను కానీ ఆ షాక్లో నేను ఫేస్ టు ఫేస్ ఉంటే అది ఇంకా బాగుంటుండే అని నా ఫీలింగ్ బట్ ఆమె సైలెన్స్ నాకు అర్థమైంది కానీ భయపడతారు కదా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఉన్నారు కాంపిటీషన్స్ ఉంటాయి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎంత టైం పడతో తెలియదు ఫస్ట్ సినిమాతోనే క్లిక్ అయిపోయి మంచి పేరు వచ్చేయచ్చు లేకపోతే కొంచెం టైం పట్టవచ్చు ఇన్ని కన్ఫ్యూజన్స్ మీ మధ్య మళ్ళీ రిలేటివ్స్ అనో లేకపోతే ఎందుకు ఇప్పుడు అనో జాబ్ అనో ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఎప్పుడు మీ మదర్ చెప్పలేదా ఎందుకు ఫిక్స్ అయిపోయావా ఇండస్ట్రీ అని లేకపోతే నీకు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అని మదర్ మిమ్మల్ని మా మదర్ నాకు ఎప్పుడు ఇలా ఇది చెయ్యు అది చెయ్యు అని నన్ను ఎప్పుడు ప్రెషరైజ్ చేయలేదండి షీ వాజ్ ఆల్వేస్ లైక్ నువ్వు ఏం చేస్తావు చెయ్యి కానీ టైం అయిపోకముందు యూ హ్యావ్ టైం నువ్వు ఏం చేస్తావు ఎప్పుడే ట్రై చేయి నీది ఎట్లా వర్కౌట్ అవుతుందో అది నీ కష్టం పైన ఉంటుంది నువ్వు కష్టపడి ఎంత కష్టపడితే నువ్వు అంత ముందుకు పోతావు అని అది ఒక ఆ మాటతోనే నేను నా కష్టం మొత్తం దీంట్లో పెట్టానండి ఈ ట్రైలర్ చూసినప్పుడు కాల్ చేసారా ఎట్లా ఎలా నేను నేను పర్టికులర్లీ చూపించాను చూపించిన తర్వాత షీ వాజ్ లైక్ ఇది నువ్వే నా నాకు ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు అంటే షీ వాజ్ ఇంటూ షాక్ అంటే సడన్ గా ఒకటేసారి హీరో అనేది దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా అందులో షార్ట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు బోల్డ్ సీన్స్ అంతా ఎక్స్పెక్ట్ ఇప్పుడు మీ అమ్మమ్మ చూస్తే ఎట్లా అని షీ టోల్డ్ మీ బట్ తర్వాత సైలెంట్ అయిపోయింది ఇట్ వాజ్ ఓకే ఇప్పుడు అందరు చూసేసి మీ అబ్బాయి అలాగేం లేదండి బికాస్ మూవీ అంటే తెలిసిందే కదా అందరికీ ఇట్ ఇస్ నార్మల్ దీస్ డేస్ ఇట్ ఈస్ నార్మల్ బట్ మేము ఏదైతే మూవీలో చూపించినామో దట్ ఈస్ నాట్ నార్మల్ దీస్ డేస్ దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఓకే అండ్ మరి ఆబ్వియస్లీ అప్పుడు ఎక్స్ప్రెషన్స్ బట్ అంత ట్రైలర్లో అది ఒకటి ట్రైలర్ కట్ కోసం మేము చూపించోల్డ్ లేదు అంత లేదు ఎక్కడ కూడా సో నార్మల్గానే వెళ్ళిపోతూ నార్మల్గా కామెడీ మళ్ళీ చెమక్ గారు శాంతి స్వరూప్ గారు వాళ్ళ ఎపిసోడ్ ఇంకా ఫన్నీగా ఉంటుంది అండి అసలు నేను షూటింగ్ చేసినప్పుడు చెమ్మక్ చంద్ర ఇంకా స్వరూప్ కాంబినేషన్ నేను అసలు చేయలేకపోయాను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి ఐ కుడెంట్ కంట్రోల్ లాఫింగ్ క్యారీ చేయలేం కాదు అంటే చెమ్మక్ చంద్ర గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఒకటేసారి కంట్రోల్ అవ్వదు మనకు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి మన లాఫ్ కంట్రోల్ అవ్వదు అట్ లౌడ్లీ ఎక్కడ ఉన్నా ఏమున్నా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఆయన అండ్ హీ ఇన్స్పైర్డ్ మియర్ లాట్ అండ్ ఈ కామెడీ సీన్స్కి వచ్చేసరికి పర్టికులర్గా ఎందుకంటే కామెడీ అనేది ఒక సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ కామెడీ సీన్స్ అన్ని క్లిక్ అవ్వాలి అండ్ అందరు నవ్వుకోవాలి అనేది సో దీనికి చాలా డిస్కషన్స్ అవుతాయి సో ఈ విలన్ పెడదామా ఈ సీన్స్కి విలన్ పెడదామా ఎవరిని పెడితే బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ నో దెన్ బోత్ ఇంకా వేర్ ఆర్ ఎందుకంటే అది వాళ్ళు తప్ప ఇంకా ఐ డోంట్ బిలీవ్ ఎన్ కుడ్ డూ ఇట్

సో అప్పుడు మీరు తన్ని పెడితే బాగుంటుందనుకుంటున్నారా లేకపోతే తన రోల్ ఎలా ఉంటుంది విలనా ఏంటి క్యారెక్టర్ ఇగ వెలన్ క్యారెక్టర్ పర్టిక్యులర్లీ మూవీలు అమ్ముతున్నా అమ్మితున్నా మీకు చెప్పాలంటే హీస్ మై బ్రదర్ కాజన్ హిస్ మై ఫ్యామిలీ రిలేటివ్ అనమాట వద్దానే ఓ అండి ఆ ఫేజ్లో ఎక్కడ అంటే అంటే పూర్తిగా కాదు కొన్ని అలా అలా కనిపిస్తాయి అనమాట ఫీచర్స్ ఫీచర్స్ కూడా సింక్లో కాదు జస్ట్ ద వే ద వే యు క్యారీ అనేది మాత్రమే చిన్నప్పటి నుంచి ఆయన ఆయన కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ అండి ఆయన చేసే నెగటివ్ క్యారెక్టర్స్ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్లో కూడా డిఫరెన్షియన్ డిఫరెన్షియేషన్స్ ఇచ్చాడంటే అతను హీస్ సంథింగ్ ఐ కాంట్ కాల్ ఎమ్ మై బ్రదర్ ఐ కాల్ ఎమ్ మై ఇన్స్పిరేషన్ బికాజ్ హీఈస్ ద వన్ హూ ఇన్స్పైర్డ్ అస్ అస్ ఆయన 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 స్కల్ప్ చేసుకున్న ఆయన బాడీ విధం కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా హౌ యూ యూస్ టు మెయింటైన్ డైట్ టైం టు టైం జిమ్కి వెళ్ళడం ఇదంతా నన్ను మోటివేట్ చేసింది ఆయనది కూడా ఒక ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది నా యాక్టర్ కావాలని నా అంబిషన్లో మీరు ఇలా ఇండస్ట్రీకి వస్తున్నారన్నప్పుడు తను ఏమైనా హెల్ప్ చేశారా అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఎలాంటి ఆయన నాకు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి ఎట్లా అంటే ఎలా ఉండాలి అంటే హౌ డు యూ హ్యావ్ టు బిహేవ్ మీరు పర్టికులర్లీ సో అండ్ సో పర్సన్స్ ఉన్నప్పుడు మీ ద వే యూ క్యారీ యువర్ యాటిట్యూడ్ కానీ హౌ యూ సెట్ హౌ యూ టాక్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పోర్చర్ నువ్వు ఇవ్వాలి కూర్చున్నప్పుడు కానీ నిలిచినప్పుడు కానీ ఇలాంటివన్నీ విధంగా నేను ఆయనను చాలా గమనించాను అని ఆయన నాకు చాలా నేర్పించాడు చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తుండే చిన్నప్పటి నుంచి అంటే హెయిర్ కట్కి కానీ అంటే వి బోత్ యూస్ టు గో ఫర్ హెయిర్ కట్ అట్లా నేను చిన్నప్పటి నుంచి చాలా ట్రావెల్ చేసిన అమ్మ తనతోనే మామూలుగా అంటారు కదా ఫస్ట్ సినిమా అంటే హీరోకి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ మరి రెమ్యునరేషన్ ఇది నిజంగా ఫ్రాంక్ అండి రెమ్యునరేషన్ అనేది ఫస్ట్ మీకు ఇది ఒక ఆపర్చునిటీ దే ఆర్ షోయింగ్ యూ ఆన్ అ బిగ్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ మీకు దీనికంటే యూ కాంట్ ఆస్క్ ఎనీథింగ్ మోర్ ఫర్ మీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి యూ షుడ్ బీ సైలెంట్ యూ షుడ్ నెవర్ టాక్ అబౌట్ ద మనీ వన్స్ ద మూవీ మేక్స్ దెన్ దట్ ఈస్ ద గుడ్ విల్ దే పే యూ ఆర్ ఇల్స్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ నాట్ అ సింగిల్ పెనీ అంటే ద మూవీ గెట్స్ రిలీజ్డ్ అడగలేదా మీరు ఇంత గ్యాప్లో కూడా అంటే మీకు ఒక సినిమాలో లేదండి అలా పర్టికులర్లీ నేను అడగలేదు కానీ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఎక్కడా కూడా తక్కువ చేయలేదండి నా పర్సనల్ థింగ్స్లో కానీ నా ఫుడ్ విషయంలో కానీ నా జిమ్ విషయంలో కానీ నా క్లోత్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా నన్ను తక్కువ చూపించలే చూపించాలని అనిపించలేదు చూపించలేదు కూడా వీళ్ళకి దే గేవ్ దేర్ బెస్ట్ మీ అండ్ ఐ కాంట్ మోర్ ఓకే మనము లైఫ్లో ఒకనొక టైం వచ్చాక నేను నీకు సమాధానం చెప్తాను త్వరలో విల్సీ అని కొంతమందిని చూసినప్పుడు మనం అనుకుంటాం కదా ఇన్సైడ్ అయినా సరే నువ్వు ఇదా లేకపోతే ఇచ్చేస్తున్నావా ఇచ్చేస్తున్నావా అని కొంతమంది మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నాకు కూడా ఒక రోజు వస్తుంది ఒక టైం వస్తుందని సో అలా ఎప్పుడైనా అనుకున్నారా అలా అని ఇప్పుడు ఉంటాయండి కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో బట్ మనం రిటర్న్ ఆన్సర్ ఎప్పుడు ఎవరికి ఇవ్వద్దు బికాస్ యూ షుడ్ నాట్ సే యూ షుడ్ షో అని ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇప్పుడు మనం వాళ్ళు ఏమనుకుంటున్నారో అది సెకండరీ వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మనం ఉంటే మనం మన ఫ్యూచర్లో ఎప్పుడు ముందుకు వెళ్ళలేం సో వాళ్ళని ఎక్కువ పట్టించుకోవద్దు వెన్ ఆర్ ఫోకస్డ్ వెన్ యూ నో వాట్ యుర్ డూయింగ్ గివ్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ రెస్ట్ లీవ్ ఇట్ టు ద గాడ్ దట్ ఈస్ ఆల్ యువర్ లక్ అంతే మీరు ఎంత కష్టపడాలో పడారు దాని తర్వాత ఇచ్చే రిజల్ట్ దట్ డిపెండ్స్ అపాన్ ద గాడ్ అండ్ దట్ డిపెండ్స్ అపాన్ ద హార్డ్ వర్క్ ఐ గేవ్ అండ్ ఐ డోంట్ నో హౌ దే టేక్ ఇట్ ఐ మీన్ జనాలలో ఎలా వెళ్తుందో హౌ దే యాక్సెప్ట్ ఎట్ ఆన్ నాట్ అనేది ఆఫ్టర్ ద మూవీ గెట్స్ రిలీజ్ ఓన్లీ వీ కెన్ నో కదా సీరియస్లీ సినిమా గురించి ఏం చెప్తారు మా సో గాయస్ విటల్వాడీ మూవీ ఫెబ్ ఫిఫ్త్న మీ నియర్బై థియేటర్స్లో రిలీజ్ కాకపోతుంది ఇది చాలా క్యూట్ లవ్ స్టోరీ దీంట్లో ఫైట్స్ ఉన్నాయి మ్యూజిక్ ఉంది యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది కామెడీ ఉంది సాక్రిఫైజ్ ఉంది సెంటిమెంట్ ఉంది ఇంకేం కావాలి మీకు ప్లీజ్ డోంట్ హెజిటేట్ ప్లీజ్ గో గో వాచ్ ఇన్ యూర్ నియర్బై థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య థ్యాంక్ యూ సో చూశారు కదండి మొత్తానికి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం విటిల్ సినిమా గురించి అండ్ తప్పకుండా ఫెబ్ ఫిఫ్త్ నా థియేటర్స్కి వెళ్ళే సినిమాని వాచ్ చేయండి డోంట్ మిస్ ఇట్ ఎస్ డోంట్ మిస్ ఇట్